నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతను మానవ జీవన విధానంగా మార్చుకునేలా సమిష్టిగా ముందడుగు వేయాలని సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీడీఓ పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ సచివాలయం నుండి ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేసి స్కూల్ పిల్లలచే ప్రతిజ్ఞ చేయించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యాలయాన్ని ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత అనిపిస్తుందంటే ఈరోజు స్వచ్ఛతా సేవలో భాగంగా గొప్పలో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము ఏ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమాన్ని జరగటం జరుగుతుంది. ఇక్కడ మొదటిగా స్కూల్ పిల్లలతో ర్యాలీ చేయించడం జరిగింది. తర్వాత రెండవ పనిగా మానవహారం కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క స్వచ్ఛత ఈ సేవకు సంబంధించిన వాళ్ళకి నిబంధనలు నియమాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే క్లాసులు రాస్తున్నారో వాళ్ళకు కూడా హెల్త్ చెకప్స్, తర్వాత వారి కుటుంబ సభ్యులకు కూడా హెల్త్ చెకప్స్ చేయించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. ప్రజలు కూడా విరివిగా దీంతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉత్సవంలాగా తీసుకొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ నేను ప్రజలను కూడా కోరుతున్నాను.